తగలబడుతున్న యునైటెడ్ కింగ్డమ్. మీకు చూడండి, ఇప్పుడు సౌత్ పోర్ట్ అని చెప్పి మీకు ఇంగ్లాండ్లో ఒక ప్రాంతం, సముద్ర తీరం. ఇక్కడ దగ్గర దగ్గర 100,000 మంది నివసిస్తూ ఉంటారు. ఇక్కడ టైలర్ స్విఫ్ట్ అని చెప్పి ఒక యోగా టీచర్, అలాగే డాన్స్ వర్క్షాప్ నిర్వహించే ఒక ప్రముఖ సెలబ్రిటీ. ఈవిడ థీమ్లో మీకు ఇక్కడ ఒక యోగా క్లాస్ అనేది వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. చేస్తున్నప్పుడు ఏంటంటే చిన్నారులు, 6 ఏళ్ల నుంచి 11 ఏళ్ల అమ్మాయిలు, సో వీళ్ళు యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు, అలాగే డాన్స్ వర్క్షాప్లో ఉన్నారు. ఇంతలో ఒక 17 ఏళ్ల యువకుడు, టీనేజ్ యువకుడు కత్తి పట్టుకొని వచ్చాడు. వచ్చిన వాడు అక్కడికక్కడ 2 పిల్లలు, 6 ఏళ్ల పిల్లల్ని పొడిచేశాడు. అసలు చెప్పడానికే మీకు చాలా చాలా దారుణం అనిపిస్తుంది, కానీ ఇది వాస్తవం అండి. ఇది ఎందుకు నేను మాట్లాడుతున్నాను అంటే, మీకు ఈ సంఘటన జరిగిన తరువాత ఒక బీబీసీ అనండి, వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ ఎక్కడ ఎటువంటి కవరేజ్ లేదు. ఎందుకంటే వెస్టర్న్ కంట్రీలో జరుగుతున్న హింస కదా, అదే ఒకవేళ భారత్లో ఒక మణిపూర్లోనో నాగాలాండ్లోనో ఏదో జరిగిందనుకోండి, ఏదో ఒక అణువస్త్రము పడినట్టుగా ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ పడితే ఓ భారత్ అంటేనే ఇలాగేనండి, ఎటు చూసిన హింస మానభంగాలు ఇలాగే ఉంటుందండి దేశం అని చెప్పి మీకు ఓ ప్రచారం చేస్తారు. అదే ఇక్కడ జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్, 17 ఏళ్ల ఒక కుర్రాడు, 6 ఏళ్ల ఒక పసి కందు, అంటే చిన్న, 6 ఏళ్ళు అంటే ఎంత వయసు అండి, అమ్మాయికి ఏం తెలుస్తుందండి, కత్తి పెట్టి పొడిచేశాడు. ఇద్దరు అక్కడికక్కడ మరణించారు. ఇంకొక పాప 9 ఏళ్ళు హాస్పిటల్లో పోరాడి పోరాడి ప్రాణాలను విడిచింది. సో ఈ పాప చనిపోయింది ఎక్కడ, యోగా క్లాస్లో. సో ఇప్పుడు ఏమైంది, పోలీసులు వచ్చారు, ఈ యువకుడిని పట్టుకున్నారు. ఎక్కడా కూడా యువకుడికి సంబంధించిన ఐడెంటిటీ కానీ, ఇతను ఎవరు అని కానీ చెప్పలేదు. జస్ట్ 5 కిలోమీటర్ల దూరంలో ఈ యువకుడు ఇల్లు ఉంది అన్న ఇన్ఫర్మేషన్ తప్ప, వీడు ఎవరు, వీడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టాడు, నో ఇన్ఫర్మేషన్. కానీ ఇక్కడ ఏమైంది, ఫార్ రైట్ గ్రూప్ అని చెప్పి వీళ్ళు యూకేలో ఉండే యాంటీ ఇస్లామిక్ ఆర్గనైజేషన్, అంటే ముస్లింలకు వ్యతిరేకంగా పనిచేసే ఒక సంస్థ. వీళ్ళు 2015 నుంచి యాక్టివ్గా ఉన్నారు. సో వీళ్ళేమంటారు అంటే, మెల్లమెల్లగా యూకే అనబడే దేశము ఇస్లామిక్ దేశముగా మారిపోతుంది. అంటే వీళ్ళేమంటారంటే, ఇస్లాంలోకి కన్వర్ట్ అయిన ఫస్ట్ కంట్రీ ఇంగ్లాండ్, వీళ్ళ దగ్గర అణువస్త్రాలు ఉన్నాయి. అంటే అణువస్త్రాలు కలిగిన కన్వర్ట్ అయిన దేశము ఇంగ్లాండ్. ఎందులో కన్వర్ట్ అయ్యారు, ఇస్లాంలోకి కన్వర్ట్ అయిపోయారు. అంటే పాపులేషన్ అంతలా పెరగడం. కాబట్టి ఈ ఫార్ రైట్ గ్రూప్ ఏంటంటే, ఇది మా దేశము, మా దేశాన్ని మేము కాపాడుకోవాలి, ఈ ఇస్లాం మతముకు చెందిన వాళ్ళు ముస్లింలు వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి మా జీవితాలను వీళ్ళు పాడు చేస్తున్నారు, ఈ ప్రభుత్వాలంతా కూడా మేము ట్యాక్సులు కడుతూ ఉంటే వీళ్లకు బెనిఫిట్స్ అని, అంటే ఓటు బ్యాంకు కదా మీకు, ఇప్పుడు ముస్లింలు యూకేలో విపరీతంగా ఉండడంతో ఓటు బ్యాంకు కోసం, అంటే సేమ్ టు సిక్కులు, సిక్కులు ఎలాగైతే మీకు యూకేలో పెరుగుతున్నారో వాళ్ళ ఓట్లు అవసరము కాబట్టి. అంటే మీరు గమనించండి ఫ్రెండ్స్, యూకే అనండి, కెనడా అనండి, యుఎస్ఏ, ఇక్కడంతా కూడా మైనారిటీలు అనే వాళ్ళు మెల్లమెల్లగా స్ట్రాంగ్ అవుతూ వస్తున్నారు అనేది వీళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, సిరియా నుంచి వచ్చిన ఒక 17 ఏళ్ల యువకుడు, బోట్లో వీళ్ళు ఏదో ఒక రకంగా ఇల్లీగల్గా మన దేశంలోకి వస్తున్నారు. వచ్చిన వాడు ఇలా కత్తి పట్టుకొని, అంటే 2015 నుంచి నైఫ్ క్రైమ్స్ అంటారండి, ఈ నైఫ్ క్రైమ్స్ అనేవి విపరీతంగా యూకేలో పెరుగుతూ వస్తున్నాయి. ఈ డేటా ఎక్కడా మీకు తెలియదు, ప్రపంచంలో ఎక్కడా కూడా దీని గురించి మాట్లాడరండి. ఎందుకు అంటే యూకే అంటే ఒక పూల తోట అండి, ఒక అద్భుతమైన దేశము, ఇక్కడ ఎటువంటి హింస ఉండదు, అందరూ చాలా ఆనందంగా ఉంటారు, అడ్వాన్స్డ్ కంట్రీ, ఇలాంటి ఒక పిక్చర్ని వీళ్ళు క్రియేట్ చేస్తారు. మీరు కెనడాను చూడండి, అమెరికాను చూడండి, యూకేను చూడండి, ఇలాంటి ప్రచారాన్ని వెస్టర్న్ మీడియా రాస్తూ ఉంటుంది. కానీ మీకు భారత్లో ఏమైనా జరిగితే అబ్బో అతి దారుణం అండి, మీకు వీళ్ళు హింసకు పాల్పడుతున్నట్టు ఎవ్వరు ఎక్కడా ఉండదన్నట్టుగా వీళ్ళు పిక్చర్ ఇస్తారు. కానీ ఈరోజు సోషల్ మీడియా సత్యయుగం ఎంత పవర్ఫుల్ అంటే, మీకు లిటరల్గా ఫోన్లలో ఏమి అక్కడ జరుగుతుంది అని చెప్పి క్లియర్ కట్గా వీళ్ళు రికార్డు చేసి ప్రపంచ స్థాయిలో షేర్ చేస్తున్నారు. తరువాతే ఇంకా మార్గము లేక బీబీసీ వాళ్ళు, వాషింగ్టన్ పోస్ట్ లాంటి వాళ్ళు కథనాలు రాస్తున్నారు. ఇక్కడ ఏమైందంటే, ఈ పిల్లాడిని కాపాడాలి అనే ఉద్దేశంతోనే పోలీసులు
ప్రపంచంలో ఇంత దారుణమైన పోలీసు వ్యవస్థ ఎక్కడా లేదండి. ఒక క్రిమినల్ని, నేరగాడుని కాపాడడానికి యావత్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా పనిచేస్తుందా అని చెప్పి ఈ న్యూ రైట్ గ్రూప్ వాళ్ళు పెద్ద లెవెల్లో ఎంతలాగా ప్రచారం జరిగిపోయిందంటే, మేజర్ సిటీస్ అంతా, ఇంగ్లాండ్లో ఉండే మేజర్ సిటీస్, ఒక మాంచెస్టర్ అనండి, బ్రిస్టాల్ అండి, లివర్పూల్ అనండి, ఇలాగా ఎన్నో ప్రాంతాల్లో విపరీతమైన హింస అండి. మీకు అక్కడ వాహనాలు, బిల్డింగ్లు కాదు, మసీదులు ఎక్కడ కనిపిస్తే వెళ్ళి ఆ మసీదులను వీళ్ళు తగలబెట్టేస్తున్నారు. అంటే ఈ పిల్లాడు ఇంకా ఒక ముస్లిం యువకుడు కూడా, ఎవరికి తెలియదు, ఐడెంటిటీ బయటికి రాలేదు, కానీ ఇదంతా కూడా ముస్లింలే చేస్తున్నారు అని వీళ్ళు యాంటీ ఇస్లాం స్టాండ్ తీసుకొని, మీకు యూకే అంతా కూడా పెద్ద లెవెల్ అంటే క్రైస్తవుల మరణాలకు వీళ్ళే కారణము, వీళ్ళు ఇల్లీగల్గా మన దేశంలో వచ్చి ఏదో ఒక రకంగా సెటిల్ అయిపోతున్నారు, తరువాత వాళ్ళు ఎలా పడితే అలా మన పిల్లలను, మన యువకులను, వీళ్ళను తప్పుదోవ పట్టించడం, ఇలాంటి సంఘటనలకు కారణమవుతున్నారు. ముందు వీళ్ళని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టాలి. ఇలాగ ఇల్లీగల్గా సిరియా నుంచి వస్తూ ఉంటారు, ఆఫ్రికా దేశాల నుంచి వస్తూ ఉంటారు, కాబట్టి వీళ్ళు సేఫ్ కాదు, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి, ఇలాంటి క్యాంపెయిన్ మొదలుపెట్టి పెద్ద లెవెల్లో అల్లర్లండి ఎక్కడ చూసినా కూడా. అందుకే అంటున్నా కదా మీకు, అగ్ని జ్వాలల్లో రగిలిపోతున్న యూకే, ఇప్పుడు భారత్ నుంచి వెళుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది యువకులు, వీళ్ళు ఏదో పీజీ చదివి అక్కడ ఉద్యోగాలు సంపాదించి హాయిగా సెటిల్ అవుదాం అన్నప్పుడు ఆ దేశమే సేఫ్ కాదు, కెనడా సేఫ్ కాదు, ఇవాళ ఎక్కువ మంది కెనడా వెళ్ళడం లేదు, అమెరికాలో అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు, ఖాళీస్థాన్ తీవ్రవాదం చూస్తున్నాం, ఇవాళ యూకే, మీకు ఈలాన్ మస్క్ గారంటే ఈ సివిల్ వార్ ఇన్ఎవిటబుల్ అంటున్నాడు ఆయన, ఖచ్చితంగా యూకేలో ఇలాంటి హింస అనేది మనము ఎదురు చూడవచ్చని చెప్పి మీకు ఈలాన్ మస్క్ కూడా చెప్పడంతో, ఇది ఎలాగైనా చూడండి, ఒక చిన్న యోగా నేర్పిస్తున్న ఒక ట్రైనింగ్ సెంటర్లో కత్తి పట్టుకొని ఇలాగ ఇంత చిన్న పిల్లలను విచక్షణారహితంగా పొడుచుకుంటూ వెళ్ళాడు అంటే ఈ దేశాలు ఎంత సేఫ్, ఇది మనం ఆలోచించాలి. మన దేశం గురించి వీళ్ళు మాట్లాడతారు, మరి మీ దేశాల్లో ఏం జరుగుతుందో ఒక్కసారి వీళ్ళు ఆలోచించాలి. అలాంటి ఆలోచనలు వీళ్ళకి ఎప్పుడు ఉండదు, ఎందుకంటే ఎప్పుడు వీళ్ళు ఒక భ్రమలో ఉంటారు, వీఆర్ అడ్వాన్స్డ్ సిటిజన్స్, అడ్వాన్స్డ్ కల్చర్, మా దేశంలో అన్నీ కూడా చాలా చాలా బాగా ఉంటుంది, మేమందరం తెల్ల తోలు కలిగిన వాళ్ళము, వీఆర్ సుపీరియర్ రేస్, ఇదే భావనలో ఉంటారు. కానీ అక్కడ వాస్తవాలు చూసామనుకోండి, మీకు 6 ఏళ్ల పిల్లలు ఇలా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అంటే, ఇవాళే మీకు సర్ స్టార్మర్ ఆయన ప్రధానమంత్రి అయ్యాడు, అవుతుండగానే ఇలాంటి సంఘటనలు అన్నప్పుడు అతనికి కూడా అర్థము కావడం లేదు, మన యూకే ఎటువైపు వెళుతుంది, ఈ పరిస్థితి ఏమిటని అతను సతమతం అవుతున్నాడు. మరి ఇల్లీగల్ మైగ్రెంట్స్ గురించి వీళ్ళు కొత్త చట్టాలు తీసుకురాబోతున్నారా? ఇలాంటి సంఘటనలు ఆపడానికి అమెరికా అన్నారనుకోండి, తుపాకులు పట్టుకొని స్కూళ్లలోకి వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరుపుతారు, కానీ యూకేలో మాత్రము కత్తులు పట్టుకొని వచ్చి ఇలాగ పిల్లలను పొడవడం అనేది 15 ఏళ్లలో ఇంత దారుణమైన హింస అనేది మనం చూసింది లేదు, ఇవాళ చూస్తున్నాము. మరి ఇలాంటి ఒక ఘోరము, ఇలాంటి ఒక సివిల్ వార్ అనేది యూకేలో ఉన్నప్పుడు అక్కడ నివసించే భారతీయులు ఎంత సేఫ్గా ఉండాలి ఆలోచించండి. ఆలోచించి ఇలాగ మన పిల్లలు పనిగట్టుకొని ఈ దేశాల్లోకి వెళ్ళి చదువుకొని ఉద్యోగాలు సంపాదించాలి కలలు అంటున్నారు కదా, మరి వాళ్ళ కలలు ఏమైపోతాయి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.